వెల్కమ్ టు వృక్ష ఆఫీషియల్. ఈరోజు మనము నీతి కథల్లో భాగంగా ఏనుగు ఎలక కథ గురించి తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక ఏనుగు ఒక ఎలుక ఉండేవి. ఏనుగు ఉత్సాహంగా అడవంతా కలియ తిరుగుతుండేది. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏనుగు ఏనుగు, నాకు నీతో స్నేహం చేయాలని ఉంది అని చెప్పింది. ఆ మాటలకు ఏనుగు బోలెడంత కోపం వచ్చింది. చీచి, నా కాలిలో ముళ్ళంత లేవు, నీకు నాతో స్నేహమా, పో అవతలికి అని కసిరి కొట్టింది. దాంతో ఎలుకకు రోషం వచ్చింది. నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు? నువ్వు నల్లగా ఉన్నావు, నేను నల్లగానే ఉన్నా, నీకు తొగ ఉంది, నీకు కళ్ళు చెవులు ఉన్నాయి, నాకు కళ్ళు చెవులు ఉన్నాయి, ఇద్దరికి తేడా ఏముంది అని అడిగింది. నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను, నీ వంటి అల్పజీవితో నేను స్నేహం చెయ్యను అని ఏనుగు వెళ్ళిపోయింది. అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటనే తిరుగాడసాగింది. ఒకరోజు అడవిలో ఏనుగులు పట్టుకునే వాళ్ళు వచ్చి పెద్ద వల వేసి ఏనుగును పట్టుకున్నారు. రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగును తీసుకుపోదామనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వలలో చిక్కిన ఏనుగు బోరుమని ఏడుస్తూ ఉండగా ఎలుక వచ్చి, అయ్యో ఏడవకో, నేను నా మిత్రులను తీసుకువచ్చి నీకు బంధ విముక్తి కలిగిస్తాను అని చెప్పి ఇంకా బోరుడు ఎలుకలు తీసుకొచ్చింది. అవన్నీ కలిసి మొత్తం వలలను కొరికేసి ఏనుగును విడిపించాయి. అన్నీ కలిసి వేరే చోటికి పారిపోయాయి. ఆనాటి నుండి ఏనుగు ఎలుకతో స్నేహంగా ఉంటూ దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని సరదాగా అడవంతా తిరిగేది. వేటగాళ్ళు ఏనుగును పట్టుకున్నప్పుడల్లా ఎలుక వల తాళ్ళను కొరికేసి ఏనుగును రక్షించేది.